పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి సోవియట్ యూనియన్ తో పోటీ నేపథ్యంలో అమెరికా అపోలో మిషన్ పేరిట చంద్రుడిపైకి మనుషులను పంపి ఒక చరిత్రను సృష్టించింది అది జరిగిన యాభై ఏళ్ల విరామం తరువాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించడానికి నాసా శ్రీకారం చుడుతోంది దీంతో ఈ ఘట్టం చాలా కీలకంగా మారింది చంద్రుడిపైకి మనుషులను పంపే మూన్ మిషన్ కు ఆర్టిమిస్ అని పేరు నాసా పెట్టింది ఆర్టిమిస్ అంటే గ్రీకు పురాణాల్లో ఒక దేవుడైన అపోలోకు కవల సోదరి ఆ పురాణం ప్రకారమే ఆమె మూన్ గార్డెస్ కూడా ఆర్టిమిస్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది రెండు వేల ముప్పై నాటికి అంగారకుడి మీదకు అంతరిక్ష యాత్రికులను పంపించడానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్ ను పునః ప్రారంభించినట్టు కనిపిస్తోంది అపోలో మిషన్ల కోసం ఉపయోగించే రాకెట్లను మించి కొత్త ఎస్ఎల్ఎస్ రాకెట్లను రూపొందించారు పదిహేను శాతం అధిక పీడనం లభిస్తోంది ఈ అదనపు శక్తితో పాటు ఇతర ఆధునిక సాంకేతికతను వాడారు ఈ కొత్త వాహనం వ్యోమగాములను మాత్రమే కాదు వారు ఎక్కువ కాలం పాటు భూమికి దూరంగా ఉండటానికి అవసరమైన పరికరాలు సరుకులను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లగలదు వ్యోమగాములు ఉండే కూడా పెంచారు ఓరియన్ అని పిలిచే దీని వెడల్పు మరో మీటర్ పెంచారు దీని వెడల్పు ఐదు మీటర్లుగా ఉంది చంద్రుణ్ణి చూస్తే అక్కడికి వెళ్లాలనే కోరిక నెరవేర్చుకునేందుకు మన ప్రయాణం ఆర్టిమిస్ వన్ తో మొదలైందని నాసా ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్టిమిస్ టూ మిషన్ ద్వారా వ్యోమగాములను పంపించడానికి నాసా రంగం సిద్ధం చేసింది రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిమిస్ త్రీ మిషన్ ద్వారా మళ్లీ మనుషులు చంద్రుడి మీద దిగటానికి సర్వం సిద్ధం చేస్తోంది నాసా చంద్రుడి మీదకు ఈసారి తొలి మహిళ పాదం మోపుతుందని నాసా ప్రకటించింది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆర్టిమిస్ ఒకటి ప్రయోగానికి నాసా రెడీ అయ్యింది ఓరియన్ను చంద్రుడి వెనుక కక్షలోకి పంపించి అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు రప్పిస్తుంది కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో పడేలా చేయడం ఈ ప్రయోగంలో నాసా శాస్త్రవేత్తల లక్ష్యం ఓరియన్ క్యాప్సిల్స్ హీట్ షీల్డ్ ను భూమి మీదకు తిరిగి ప్రవేశించినప్పుడు ఆ వేడిని తట్టుకోగలదా లేదా అన్నది పరీక్షించడం ఈ ప్రయోగంలో ప్రధాన ఉద్దేశం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్